मरीपोतना అదిగో అల్లం చట్నీ తోటి ఓకే వేడి వేడిగా వడలు వెలిగించేసుకున్నాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక నేను పెట్టుకునే గిన్నె, తర్వాత ఓకే గారెలని నూనెలో నుంచి తీయడానికి ఒక అట్ల అట్ల ప్రాణం చిల్లులది, తర్వాత మామూలుగా మనం ఆయిల్ ఎక్కువ పడిపోయిన తర్వాత ఇది వేయటానికి, ఇది ఆయిల్ తీసేయడానికి. సో ఇవన్నీ పెట్టుకుని ఇంట్లోదే డైరెక్ట్ వాడేస్తున్నాను. చాలు చాలు సరిపోతుంది. బాగా నానిన తర్వాత ఆ గిన్నె ఉన్న అయితే మినీ కిచెన్లో మనం ఇంట్లో వేసుకున్నట్టుగా కర్రీ అది అరిటాకులో పిండి వేసుకుని దాన్ని షేప్ చేసుకుని చిల్లి పెట్టడం చాలా కష్టం కాబట్టి, సో పిండి కలిపేసిన వెంటనే కొంచెం గట్టిగా ముందే హోల్స్ పెట్టుకుని రెడీ చేసుకున్నాను. తర్వాత ఈ విశ్రమం అది నాకు తెలిసి దీన్ని ఎట్లా నానబెట్టి ఇది ఎలా సోక్ చేసాం, తర్వాత దాన్ని గ్రైండ్ ఎలా చేసాం అని చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ పిండిని ఇలా షేప్ అయితే చేసేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు వేగించుకుని మనం వడ్లు రెడీ చేసుకున్నాం. గురించి వెలిగించేసుకున్నాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక నేను పెట్టుకునే గిన్నె, తర్వాత ఓకే గారెలని నూనెలో నుంచి తీయడానికి ఒక అట్ల అట్ల ప్రాణం చిల్లులది, తర్వాత మామూలుగా మనం ఆయిల్ ఎక్కువ పడిపోయిన తర్వాత ఇది వేయటానికి, ఇది ఆయిల్ తీసేయటానికి. సో ఇవన్నీ పెట్టుకుని ఓకే ఆయిల్ ఇంట్లోదే డైరెక్ట్ వాడేస్తున్నాను. చాలు చాలు సరిపోతుంది. ఆయనలో బాగా కుక్ అవుతూ వేడి వేడిగా వచ్చింది చూడండి. తర్వాత నూనె పెంచడానికి ఈ చిల్లులు చట్టాల్లో వేసేసుకుంటాం. మరిగిపోతున్న ఆయిల్లో మినీ
నీ సైజు వడ. ఓకే, ఇట్లా అయిపోయిన తర్వాత ఇవి ట్రాన్స్ఫర్ హాట్ బాక్స్ పెట్టేసుకుంటాం. ఇవేంటి ఎంత బాగా ఇలా ఉన్నాయనుకోద్ది. ఈ వడలన్నీ మొత్తం ఆయిల్ బాగా లాగేసింది కొన్నాటికి, కొన్నాటికి బాగా పీల్చుకుంది. సో అయినా కానీ వేడిపోతుంది కాబట్టి సో మనం హాట్ బాక్స్లోకి పెట్టుకుందాం. సర్వ్ చేసుకుందాం అబ్బాయి. అదిగో అల్లం చట్నీ తోటి ఓకే వేడి వేడిగా వడలు. అర్థమైందా? కొన్ని కొన్ని గాట్లు తెల్లగా ఉన్నాయి, కొన్ని కొన్ని ఇలా ఉన్నాయని అనుకోద్దు. సరే తినేసి ఓకేనా? బాగానే ఉంటుంది తినేసి. ఈరోజు గురుజీ మన టిఫిన్ వచ్చేసి వడ. ఓకేనా? మినీ కిచెన్లో మినీ వడ విత్ అల్లం చట్నీ. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మై ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. ఓకే ఫైనల్గా గుడ్ మార్నింగ్.